ఈరోజు మనము ఈ వీక్ షేర్ మార్కెట్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. జనవరి 4 నుంచి 8 వరకు హౌ టు వర్క్ దిస్ వీక్ బడ్జెట్ వెరీ గుడ్. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్ చాలా అద్భుతంగా ఉంది. అందువలన మార్కెట్ అప్ ట్రెండ్ పోవడానికి అవకాశం ఉంటుంది. కావున ఇక్కడి నుంచి ఈ వారంలో దాదాపుగా అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఇక మనము ఈరోజు నుంచి ఒక సంబంధించినటువంటి ఒక అంశం మీద మాట్లాడడం. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి. సోషల్ ఆర్థిక రాజకీయ విశ్లేషణ చేస్తుంటాము. ఇక్కడ నేను చూపించినటువంటి అంశాల్లో ఇక్కడికి మనము ఇక్కడ ఏదైనా మీకు ఎనీ డౌట్ వచ్చినట్లయితే నేను కూడా స్మాల్ ఇన్వెస్టర్స్ నా ఈమెయిల్ మెయిల్కు మెయిల్ చేయవచ్చు. వైసీకే రెడ్డి 5@gmail.com కంకు మెయిల్ చేయవచ్చు. ఓకే, ఈరోజు ఒక అంశాన్ని తీసుకొని ఈ వీక్ లాంగ్ టర్మ్కు ఒక కంపెనీని తీసుకోవడం జరుగుతుంది. ఆ కంపెనీయే JSW. JSW వీరికి సిమెంటు, పవరు, క్యాప్టివ్ మైన్స్ ఇవన్నీ కూడా వారి రంగాలు. కర్ణాటకలో మరి సుండూరు ప్రాంతంలో బళ్ళారి జిల్లాలో వీరి JSW అనేది చాలా పెద్దగా ఇండస్ట్రియల్ వాడలో ఈ యొక్క ప్లాంట్సు, పవర్ ప్లాంట్సు, తర్వాత గనులు, తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి. వీరు సిమెంట్ రంగంలో ఉన్నారు, అలాగే పవర్ రంగంలో ఉన్నారు, అదేవిధంగా మినరల్స్ రంగంలో కూడా ఉన్నారు. ఇక్కడ వీళ్ళది ఎన్విరాన్మెంటల్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇటీవలనే నేను విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో కూడా కలుషితం కాకుండా అద్భుతంగా ఈ కంపెనీ పనిచేస్తూ ఉంది. అందువలన JSW లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీక్లో JSW గురించి నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఈ షేర్ గురించి చెప్తూ ఉన్నాను. ఇక నేను ఫండమెంటల్ జోలికి కానీ లేదా టెక్నికల్ జోలికి పోదలుచుకోలేదు, కానీ ఓన్లీ ఫండమెంటల్కు సంబంధించినటువంటి ఒక అంశం. ఏదైతే ప్రమోటర్స్ కానీ వాళ్ళు హానెస్ట్గా ఉన్నారు. ఇక టెక్నికల్ అనేది అప్ అండ్ డౌను, లీడర్సు ఇవన్నీ రకరకాలుగా ఉంటుంది. ఇది గ్రోత్ కంపెనీగా నేను భావిస్తూ JSW నేను ఒక ఎడ్యుకేషన్ పర్పస్లో ఈ కంపెనీ గురించి చెప్తూ ఉన్నాను. వీరి మేనేజ్మెంటు అద్భుతమైన బిల్డింగ్లు, ప్రజా సంక్షేమము, అదేవిధంగా మన ఎంప్లాయీస్ యొక్క హక్కులను కాపాడము, తర్వాత శాలరీస్ బాగా టైం టు టైం ఇవ్వడం, ఆ విధంగా ఇవన్నీ కూడా ఆ కంపెనీ గురించి నాకు నేను ఒకరోజు అధ్యయనం చేయడం జరిగింది. మినరల్కు సంబంధించినటువంటి వారి యొక్క కొండల్లో ఒక మీటింగ్ అయితే వెళ్ళడం జరిగింది, అది చూడడం జరిగింది. అందువలన ఈ కంపెనీ గురించి నేను కొంచెం నాకు తెలిసిన విషయాలు చెప్తూ ఉన్నాను. టెక్నికల్ అనేది మనకు మార్కెట్లో రేటు ఎలా ఉంది, ఎలా వస్తుంది, డిమాండ్ ఇవన్నీ కూడా ఒకరి చేతిలో ఉండేటువంటివి కాదు. ఈ టెక్నికల్ అంశాలన్నీ కూడా మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, ఇది ఎంత రేటు పోతుంది లేదా తగ్గుతుంది పెరుగుతుంది అనే అంశాలన్నీ కూడా వారి యొక్క బ్యాలెన్స్ షీటు, షేర్ ఎర్నింగ్ ప్రైసు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక క్వార్టర్లో తక్కువ రావచ్చు, ఒక క్వార్టర్లో ఎక్కువ రావచ్చు. ఇది గ్రోత్ బిజినెస్ కాబట్టి, డెవలప్మెంటు బిజినెస్ కాబట్టి అభివృద్ధి అవుతుందని ఈ కంపెనీకి నేను భావిస్తూ
ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో, ఇది చాలా అద్భుతమైన ప్రమోటర్గా నేను భావిస్తూ ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి నేను కూడా చేయాలని భావిస్తున్నాను. నేను గనుల సంస్థలు అయినటువంటి వేదాంత, ఇండాల్కో, హిందుస్థాన్ జింక్స్ ఈ మూడు కంపెనీల్లో కూడా మినరల్కు సంబంధించిన కోల్ ఇండియా మినరల్లో కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. మినరల్కు ఇప్పుడు మనకు అద్భుతమైనటువంటి రేటు రావడానికి అవకాశం ఉంది. చైనాలో ఒక ప్రాబ్లం వల్ల అక్కడ ఉత్పత్తి తగ్గిపోయింది, అందువలన జేఎస్డబ్ల్యూ అనేది కానీ ఇంకా వేరేది కానీ రావచ్చు. వేదాంత అనేది రేటు తగ్గింది. వేదాంత చాలా హై డివిడెంట్ ఇచ్చేటువంటి షేర్ ఇది. ఇది లాస్ట్ ఇయర్ చాలా ఇచ్చింది. ఇక్కడ మనకు తూత్కురిలో ప్రాబ్లం వల్లనే అది మళ్ళీ కొంత లాభంలో ఆపరేషన్ మార్జిన్లో తక్కువ ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని కంపెనీలు డివిడెండ్లు ఇస్తాయి, కొన్ని కంపెనీలు ఇవ్వవు. ఇక్కడ క్లాస్ ఫ్లో వారి యొక్క రిజర్వులు అన్నీ కూడా కొంత పెట్టుకుని అభివృద్ధి కోసము చేస్తూ ఉంటాయి. ఈ విధంగా అభివృద్ధి చేయడం వల్ల షేర్ హోల్డర్స్కు వాళ్ళు డివిడెండ్ ఇవ్వరు. డివిడెండ్ను ఏమి ఇచ్చినా కొద్దిగానే ఇస్తారు, మిగతా అంత రిజర్వ్స్ అభివృద్ధి కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. అలాంటిది గ్రోత్ షేర్లుగా మనం భావించవచ్చు. అలా గ్రోత్ వచ్చినటువంటి షేర్స్లో మన వాల్యుయేషన్ అనేది పెరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనకు నెంబర్ వన్ కంపెనీలు కూడా భవిష్యత్తులో మార్కెట్ ఎలా ఉంటుందని ఎవరు కూడా చెప్పలేము కాబట్టి మనకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ దానికి సంబంధించిన అంశాలను బేరీజ్ చేసుకోవాలని నేను చెప్పడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా విద్యుత్ రంగము, టెలికామ్ రంగము సంక్షేమంలో ఉన్నాయి. ఈ రెండు రంగాలు తప్ప ఇప్పటి వరకు కొద్దిగా ఫార్మా కూడా కొద్దిగా ఇబ్బందుల పరిస్థితులు ఏర్పడ్డది. ఇప్పుడు అది కూడా కొంచెం స్టెబిలిటీ అయింది. కావున ఈ ఫార్మా రంగంలో కూడా ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇటీవలనే మనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రాయితీలు కానీ లేదా ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలైనటువంటి కంపెనీస్ అన్నీ కూడా అప్ ట్రెండ్ పోవడానికి అవకాశం ఉంటుంది. ఈ హౌసింగ్ ఫైనాన్స్లు కానీ ఇంకా కొన్ని పిఎస్సి బ్యాంకులు కానీ మనకు అప్ ట్రెండ్ పోవడానికి అవకాశం ఉంది. ఇటీవలనే లాస్ట్ ఇయర్ అంతా ఎస్బీఐ నష్టం చూపించింది, ఈ సంవత్సరం ఇప్పుడు ఈ క్వార్టర్లో లాభాన్ని చూపిస్తుంది. అలాగే పిఎస్సి బ్యాంక్స్ కూడా కొద్దిగా అప్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా పిఎస్సి బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేయకుండా ప్రైవేట్ బ్యాంకులు ఏదైతే ఉంటుందో ఆ బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని నేను భావిస్తున్నాను. అద్భుతమైనటువంటి బ్యాంకింగ్ అయినటువంటి యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ అండ్ కోటక్ మహీంద్ర, హెచ్డిఎఫ్సి అండ్ ఈ చిన్న స్మాల్ క్యాప్ మైక్రో క్యాప్ అయినటువంటి కర్ణాటక బ్యాంక్, తర్వాత సౌత్ ఇండియా లక్ష్మీ విలాస్ బ్యాంక్ దీంట్లో కూడా అక్యుమిలేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2020 ధ్యేయంగా కర్ణాటక బ్యాంకు అప్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది నా యొక్క అభిప్రాయం మాత్రమే, నాట్ రికమెండేషన్. బట్ సేమ్ థింగ్, యూ మస్ట్ అనాలిసిస్ ఆల్ థింగ్స్ ఫండమెంటల్ అండ్ టెక్నికల్. హౌ టు వర్క్ ది షేర్, హౌ టు టెక్నికల్ ఇవన్నీ గమనిస్తూ ఇన్వెస్ట్ చేయాలని. అలాగే ఇన్వెస్ట్ చేయడం వల్ల సేవింగ్ ఏదైతే ఉంటుందో అమౌంట్ దాన్ని మాత్రమే సేవింగ్ చేయాలని, లూజ్ మనీ చేయాలని ఈ వారంలో నేను ఒక జేఎస్డబ్ల్యూ గురించే చెప్పడం జరిగింది. ప్రతి వారము, ప్రతి ఆదివారము ఒక్కొక్క షేర్ గురించి అనాలిసిస్ చేస్తాను. ఈ జేఎస్డబ్ల్యూ షేర్ గురించి రేపు మళ్ళీ దీని గురించి వీరి యొక్క క్యాపిటలైజేషన్, బ్యాలెన్స్ షీట్, ప్రైస్ ఎర్నింగ్ రేట్, సిజీఆర్ ఇంకా రకరకాల అంశాలన్నీ కూడా రేపు అనాలిసిస్ చేస్తాను. సమయాభావం వల్ల ఈరోజు చేయడం లేదు. నమస్తే. ఈ దీన్ని మనకు 5 to 10 years వీజ్ తోటే ఈ షేర్ను పర్చేజ్ చేసుకుంటే మంచిదని, ఎడ్యుకేషనల్గా విజ్ఞానాన్ని ఇవ్వడానికే ఈ వీడియో చేయడం జరిగింది. నేను కూడా ఇందులో ఇన్వెస్ట్ చేస్తాను. నమస్తే. ఇంతటితో విరమిస్తున్నాను. నమస్తే.